वेलकम बैक कड़प जिला पेर मार्चडं पै सर्वत्र आग्रहं व्यक्तमवुतुंदी गतंलो पालिंचिन राजुलु मुख्यमंत्रुलु एवरु कड़प पेरुनु मार्चेंदुकु पूनुकोलेदनी अखिलपक्ष नेतलु अंटुन्नारु कड़प जिला पेरुनु वैएसआर जिल्लागा मार्पु चेयडानिकि तप्पुबट्टारु प्रभुत्वं मोंडिगा व्यवहरिस्ते तगिन गुणपाठं चेप्पेला उद्यमान्नि तीव्रतरं चेस्तामन्नारु वैएस तो पाटु जगन्कु राजकीय भिक्ष पेट्टिन कड़प जिला पेरु मार्पुनु सहिंचेदे लेदनि हेच्चरिंचारु इदे अंशानिकि संबंधिंचि मरिंत समाचारं मा कड़प करेस्पोंडेंट किशोर मरिन्नि अपडेट्स अंदिस्तारु किशोर ओवर टू यू जिला पेरु मार्पु विवादास्पदानिकि दारितीस्तुंदी नेपथ्यंलो अटु कडप जिल्ला पेरुनु पूर्तिगा तोलगिंचडंपै कूडा अखिल पक्ष पार्टील आध्वर्यंलो आंदोलन బాటపట్టారు ఆ నేపథ్యంలో ఈ రోజు అఖిలపక్ష నేతలంతా కూడా సమావేశం కావడం జరిగింది ఈ నేపథ్యంలో మనతో పాటు కొందరు అఖిలపక్ష నేతలు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రధానంగా కడప జిల్లాకు ఎంతో చరిత్ర ఉంది ఆ చరిత్ర ఉన్నటువంటి కడప పేరును పూర్తి స్థాయిలో తొలగించడని మీరు ఎలా భావిస్తున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే క్రీస్తు పూర్వం 4-5 వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది కడప జిల్లాకు అదే కాకుండా బౌద్ధుల కాలం నాటి కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా మరి ఇటువంటి జిల్లా పేరు మార్చడం అనేటువంటిది సరైంది కాదు మనంగిన చరిత్రనగిన ఒకసారి పరిశీలిస్తే ఇంతకంటే గొప్పవాళ్ళు ఈ రాజ్యాలను ఈ దేశాలను పరిపాలించినటువంటి వాళ్ళు ఉన్నారు అశోకుడు చాలా గొప్పగా పరిపాలించాడు అట్లాగే ముస్లింస్ లో కూడా బాబరు అక్బరు చాలా గొప్పగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి చరిత్ర ఉంది ఇవే కాదు మనం చూస్తే శాతవాహనులు కావచ్చు లేదా ఆ తర్వాత వచ్చినటువంటి విజయనగర పాలకులు కావచ్చు ఇటువంటి అనేక మంది పరిపాలించారు ఇంతమంది పరిపాలించిన వాళ్ళ పేరు మీద ఎక్కడ జిల్లాలు కానీ పట్టణాలు కానీ ఏమీ లేవు ఒకవేళ అటువంటి ఏయన్న ఉంటే కూడా కొత్త ఏయన్న పెట్టుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ఇప్పటికే చారిత్రక ఆధారం ఉన్నటువంటి కడప జిల్లా కడపకే పరిమితమైనటువంటిది కాదు ఇది భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రంలో కూడా కడపకు కడప జిల్లాకు ఒక ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు వీటితో పాటు భాష యొక్క మాండలికాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఇటువంటి కడపను జిల్లాను మార్చడం అన్నటువంటిది సరైనటువంటిది కాదు వీలే కాదు మనం చూస్తే మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనేక మంది ప్రముఖమైనటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు మీరు చెప్పండి అంటే ఒక రకంగా ఈ కడపకు అంటే తిరుమల తొలి గడప దేవుని గడపగా ప్రసిద్ధి గాంచింది అదే విధంగా కృపాచార్యుల వారు కూడా ఇక్కడ శ్రీవారి విగ్రహాన్ని ప్రతిష్ఠానించి అంత ప్రతిష్ఠత ఉన్నటువంటి ప్రాచుర్యత ఉన్నటువంటి కడప జిల్లా పేరు మార్చడాన్ని ఏమని మార్చు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక కడప జిల్లా వాసిగా ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది ఇది వెంకటేశ్వరస్వామి తొలి గడప ఆయన ముందు పాదం ఇక్కడ పెట్టాడు తర్వాత వెంకటేశ్వరస్వామి అక్కడ పోయాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు రాత్రి ఇక్కడ నిద్ర చేసి పోతే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మొదట ఇక్కడ గుండు కూడా కొట్టుకొని అక్కడ పోతారు అటువంటి పవిత్రమైన కడపను తీసేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి ఆయన ఒక పిచ్చోడి చేతికి రాయించినోని మాదిరి అయిపోయింది తుగ్లక్ పరిపాలన కన్నా అద్వానంగా తయారైపోయింది కడపకు ఇంత చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్న కడపను ఏ విధంగా మారుస్తారో ఒకసారి ఆయనే మనసాక్షి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే కడప జిల్లా ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఆయన తండ్రి గారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మీరు చెప్పండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎర్రచందనం మరియు ఇక్కడే మనకు ముగ్గురు అనేది కూడా పెట్రోల్ శుద్ధికి ఇక్కడ నుంచే సప్లై అవుతుంది మరి ఎంతో చరిత్ర కలిగిన ఈ కడప పేరును తొలగించడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే ఆయనకు తొలగించడం అనేది పెద్ద పని అయితే కాదు ఎందుకంటే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దేవతలు ఏలిన అమరావతి పేరును కొన్ని వేల మందితో సజెషన్ తీసుకొని పెట్టిన పేరును కూడా పాఠాలు పిల్లలు చదువుకునే పాఠాల నుంచి కూడా తొలగించడానికి కంకణం కట్టుకున్నా అంటే ఈ కడప జిల్లాను తీర్చడం అనేది పెద్ద భావ్యం అయితే కాదు ఆయనకు అంటే ఒక రకంగా చరిత్ర కడప చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను ధ్వంసం చేసేందుకు కూడా వెనుకాడనేటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఈ కడప పేరును తొలగించారు అదేవిధంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి కడప ఒక రకంగా వైఎస్కుతో పాటు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఈ ప్రాంతాన్ని ఒక రకంగా కడప జిల్లా పేరును తొలగించడాన్ని కూడా తాము ఉపేక్షించే ప్రసక్తే లేదు ఎందుకంటే ఈ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే మాత్రం ప్రతిఘటించక తప్పదన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి అఖిల పక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ తులసిరామ్తో కిషోర్ ప్రైమ్ న్యూస్ కడప నుంచి